फ्रेंड्स वेलकम टू जीसी रेडी टॉक्स ई रोज मैं टापिक अमेरिकालो मन तेलुगुवाड़ परिस्थिति एंटी मन मध्य मरी रीसेंट विनते टाउन लो वीधि मुफ नाबाई मंदिर वेल्लिपोतुन्नारु सो वीळ्ळंदरू वेल्लिपोतुन्नारु कदा मन वाड़ परिस्थिति एंटी अने टापिक मीद मन ई रोज माट्लाडबोतुन्नाम डियर फ्रेंड्स मन तेलुगुवाड़ मन देशंलो 9 నుంచి 10 కోట్ల మంది అమ్మా 9 నుంచి 10 కోట్ల మంది రాష్ట్రం విడిపోయాక రెండు రాష్ట్రాలు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు అంటుంటాం ఇప్పుడు మీడియా వాళ్ళు అంటుంటారు సాధారణ ప్రజలు కూడా అంటుంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు ఒక 9 కోట్ల మంది దాకా ఉంటే ఇంకా తమిళనాడులో ఒక 40 లక్షల మంది కర్ణాటకలో ఒక 40 లక్షల మంది ఒరిస్సాలో ఒక 10 లక్షలు మహారాష్ట్రలో ఒక 10 లక్షలు టోటల్ గా ఇండియాలో ఒక 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇది మన దేశంలో సంగతి విదేశాల విషయం చెప్పుకుంటే మన దేశం మన తెలుగు వాళ్ళు ఎక్కువగా అమెరికాలో సెటిల్ అవుతున్నారు అమెరికాకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు చూడండి మన ఇండియా పక్కనే చైనా ఉంది చైనా పోవడానికి వారు ఇష్టపడరు చైనాలో కూడా ఉన్నారు కొంతమంది కొద్ది మంది చాలా కొద్ది మంది మెజారిటీ ఇక్కడ కొద్ది మంది చైనాలో మొన్న కరోనా వచ్చినప్పుడు అక్కడి నుంచి కూడా వచ్చేసారు కొంతమంది షాంఘై నుంచి బీజింగ్ నుంచి చాలా తక్కువ మంది వాళ్ళు ఏదో వ్యాపారాల మీద అనేది పోయారు చైనాకు పోయి సెటిల్ కావాలని ఇష్టపడరు బంగ్లాదేశ్ పోయి సెటిల్ కావాలని ఇష్టపడరు పాకిస్తాన్కి పోయి సెటిల్ కావాలని సారీ సెటిల్ కావాలని ఇష్టపడరు కొంతమంది అమెరికా కొంతమంది సౌదీ అరేబియా ఇలా వెళ్ళారు జనరల్గా వలస అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళే ప్రజలు మన తెలుగు వాళ్ళే కాదు ఎవరైనా కూడా ఆలోచించింది ఏంటంటే మంచి డెవలప్మెంట్ ఉన్న దగ్గరికి వెళ్తారు అది కూడా కాకుండా ఫారినర్ ఫ్రెండ్లీ కంట్రీగా ఉండాలి ఇప్పుడు జపాన్ బాగా డెవలప్డ్ కంట్రీ ఫారినర్ ఫ్రెండ్లీ కాదు అదే అమెరికా ఫారినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటే కాదు ఇప్పుడు ఇప్పుడు యూరప్లో జర్మనీ లాంటి కంట్రీలకు వెళ్తే లాంగ్వేజ్ ఓకే లాంగ్వేజ్ తో పాటు వాళ్ళు విదేశీయుల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా చూస్తారు వాళ్ళు ఎంతసేపు మా జర్మన్లే గొప్పోళ్ళు వాళ్ళు అంతకుముందు కూడా హిట్లర్ అప్పుడు నాజీ ఉన్నారు కదా వాళ్ళలో ఒక భావం ఉంటుంది మేము అధికులము అని ఇప్పుడు తగ్గింది అనుకోదు వేరే విషయం జర్మనీ కూడా మంచి అభివృద్ధి చెందిన దేశం ఇండియా కన్నా ముందు ఉంది ఇది జీడిపిలో వాళ్ళు వాళ్ళకున్న ఒక ప్రౌడ్ గర్వం అంటాం మనం అది మంచిది కాదు వాళ్ళు ఏమంటారంటే మేము గొప్పవాళ్ళం మిగతా వాళ్ళు మాకన్నా తక్కువ వాళ్ళు అనేటువంటి అమెరికాలో అలాంటి ఫీలింగ్ లేదు అసలు అమెరికా ఒక జాతి కాదు అమెరికా ఒక వలసలతో ఏర్పడింది ఇది అమెరికా యూరప్ నుంచి వలసలు ఆఫ్రికా నుంచి వలసలు ఆసియా నుంచి వలసలు అట్ట వలసలతో ఏర్పడింది దానికి తగ్గట్టు అమెరికా ఇప్పుడు డెవలప్మెంట్ కంట్రీల వైపే మనం మొగ్గుంటుంది జనరల్గా డెవలప్మెంట్ కంట్రీ ఒక అమెరికానేనా అమెరికా కన్నా డెవలప్మెంట్లో ఉండేటివి లేవా జపాన్ లేదా సౌత్ కొరియా లేదా అని అనుకుంటాం కానీ ఫారినర్ ఫ్రెండ్లీ కంట్రీ అంటే వలసల్ని ప్రోత్సహిస్తుంది టాలెంట్ ఎక్కడున్నా కూడా అడాప్ట్ చేసుకుంటుంది జపాన్ వాళ్ళు టాలెంట్ని వేరే వాళ్ళకు ఉన్నా కూడా మనోడికి తక్కువ ఉన్న మనోడికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమంటారు రావతలోడికి 100 మార్కులు ఇచ్చి మనోడికి జర్మనీ వాడికి 75 వచ్చినా ఈడికే ఇవ్వమంటారు అమెరికా కూడా అట్టే కాదు మనోడికన్నా అవతలోడికి ఒక మార్కు ఎక్కువ వచ్చిన వాడికి ఇవ్వండి అంటాడు ఎందుకంటే వాళ్ళు టాలెంట్ని ప్రోత్సహిస్తారు ఆ అమెరికాలో ఉన్న మంచి గుణం ఏంటంటే టాలెంట్ని ప్రోత్సహించడం అది మనోడా పక్కనోడా అని చూడరు అనమాట పరాయోడా అని కూడా చూడరు టాలెంట్ని ప్రోత్సహిస్తారు అది ప్రధాన గుణం అయితే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి అయితే ఇంకో ప్రధాన గుణం ఏంటంటే అమెరికాలో మంచి ప్రజాస్వామిక దేశం అదేంటి ప్రజాస్వామ్యం ఇప్పుడు మంది కూడా ప్రజాస్వామ్యమే మన ప్రజాస్వామ్యం పర్వాలేదు మంచిదే అమెరికా ప్రజాస్వామ్యం చాలా ఉన్నతంగా ఉంటుంది అదేంది చాలా ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి కదా ఒక 100 ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి కదా అమెరికా ఒకటేనా బ్రిటన్ ప్రజాస్వామ్యం ఫ్రాన్స్ ప్రజాస్వామ్యం పాకిస్తాన్ ప్రజాస్వామ్యం బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక ఇవన్నీ ప్రజాస్వామ్యమే కదా బంగ్లాదేశ్లో ఉండే ప్రజాస్వామ్యం వేరు పాకిస్తాన్లో ఉండే ప్రజాస్వామ్యం వేరు అమెరికాలో ఉండే ప్రజాస్వామ్యం వేరు అమెరికాలో వ్యక్తిగత స్వేచ్ఛకి చాలా ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు ఒకనొక టైంలో మేము మాస్కులు వేసుకోవాలని అన్నా కూడా గవర్నమెంట్ నచ్చ చెప్పి అట్లా చేసింది కానీ వేసుకోవాలని చెప్పి గట్టి రూల్ పెట్టలేకపోయింది అన్నమాట అంటే
ఆ స్వేచ్ఛ విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది, కానీ దానివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయంటారు. ఓకే, టాపిక్ డౌట్ అవుతుంది. దానివల్ల కొన్ని నష్టాలు ఉంటాయంటారు. ఆ నష్టాలు ఏంటంటే గన్ కల్చర్ పెరగటం, విసలవిడి సంస్కృతి పెరగటం, అవి ఉన్నాయి. ఎనీహౌ, ప్రజాస్వామ్యం ఉన్నతంగా ఉన్న దేశం, ఫారినర్ ఫ్రెండ్లీ కంట్రీ. ఇక మూడోది మనకి వాళ్ళకి ఉన్న సారూప్యత ఏంటంటే లాంగ్వేజ్. అంటే మనలో తెలుగు అక్కడ లేదు, కానీ మన ఇండియాలో, ఇండియా అని కానీ అమెరికా అని కానీ అలా ఒక 90 దేశాలని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఇవన్నీ బ్రిటిష్ కాలనీలుగా ఉన్నాయి. బ్రిటిష్ కాలనీలుగా ఉన్నప్పుడు వాళ్ళది ఇంగ్లీష్ అక్కడ మదర్ టంగ్ అయింది. మనకి ఇంగ్లీషు అఫీషియల్ లాంగ్వేజ్ కాకపోయినా ఇంగ్లీష్తో పరిచయం ఉంది మనకి. మన భారతీయుల్లో ఒక 10% 140 కోట్లలో 14 కోట్ల మంది ఇంగ్లీష్ మాట్లాడగలరు. మిగతా వాళ్ళు కూడా ఇంగ్లీష్ని అర్థం చేసుకోగలరు. ఇప్పుడు చూడు, మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా ఇంగ్లీష్ బోర్డులను అర్థం చేసుకుంటాం. గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, కోర్టులో చట్టాలు కానీ, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ని మనం మన ఓన్ లాంగ్వేజ్ కాకపోయినా ఇంగ్లీష్ను మనం అర్థం చేసుకోగలం. అక్కడ అమెరికాలో ఉండే లాంగ్వేజ్ ఇంగ్లీషు. ఇవన్నీ బ్రిటిష్ కాలనీలో ఉన్నాయి కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం పెద్దగా లేదు మనకి. సో ఈ మూడు కారణాలు, ఒకటి డెవలప్డ్ కంట్రీ, ప్రజాస్వామ్యం బాగుంది, టాలెంట్ని ప్రోత్సహించే గుణం ఉంది, నాలుగు భాష స్టడీ, భాష అంటే ఇంకా అన్నీ ఇంగ్లీషే, సర్వం ఇంగ్లీష్, ఇంగ్లీష్లో ఉంది. ఈ నాలుగు కారణాల వల్ల మన ఇండియన్స్, ప్రత్యేకించి మన తెలుగు వాళ్ళు అమెరికాకి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి. చదువులకు చాలామంది వెళ్తున్నారు, చదువుల కన్నా కూడా అక్కడ సెటిల్ అవ్వాలని ఉద్దేశం ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు అమెరికా భాష ఇంగ్లీషు, మన ఇండియన్స్కి ఇంగ్లీష్తో పరిచయం ఉంది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎందుకంటే మనం ఒకప్పుడు అన్ని బ్రిటిష్ కాలనీస్ ఇవన్నీ బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాటివి. అమెరికా జనాభా ఒక సుమారుగా 34 కోట్లు ఉంటుంది. మన జనాభా 140 కోట్లు పక్కన పెడితే 34 కోట్లు ఉంటే వైశాల్యం వాళ్ళకి చాలా పెద్దది, విశాలమైన దేశం. మనది 32,87,000 చదరపు కిలోమీటర్లు అయితే వాళ్ళది 95 లక్షలు చదరపు కిలోమీటర్లు. అంటే వైశాల్యం 95 లక్షలు, మనది 32,87,000, మనకన్నా 3 రెట్లు ఉంది. జనాభా మాత్రం మనది 140 కోట్లు అయితే వాళ్ళది మూడో భాగం కూడా లేదు, 34 కోట్లు ఉంది. ఓకే, అయితే వాళ్ళ ప్రజలు ఎక్కువగా నగరాల్లో నివసిస్తారు. 80% కన్నా ఎక్కువ, 83% నగరాలు, ఒక 17% బిలో 17% విలేజెస్లో నివసిస్తారు. అవి పక్కన పెడితే అక్కడ ప్రధాన భాష ఇంగ్లీష్ అనుకున్నాం, ప్రధాన మతం క్రిస్టియానిటీ. ఇంగ్లీష్ తర్వాత ఈ వలసలు చూసుకుంటే అక్కడికి ఎక్కువగా ఉన్న వలస ప్రజలు మన తెలుగు వాళ్ళు కాదు, ఇండియన్స్, హిందీ వాళ్ళు కాదు, స్పానిష్ ప్రజలు. స్పానిష్ అని ఒక లాంగ్వేజ్ ఉంది. ఎందుకంటే అమెరికా కింద మెక్సికో అనే ఒక కంట్రీ ఉంది, మెక్సికో భాష స్పానిష్. స్పానిష్ ఎందుకు వచ్చిందంటే, అది మన టాపిక్ కాదు, స్పానిష్ ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు అది స్పెయిన్ కాలనీ అన్నమాట. అప్పుడు ప్రపంచాన్ని 4 దేశాలే పరిపాలించాయి. ఒకటి బ్రిటిష్ కాలనీలు, ఫ్రెంచ్ కాలనీలు, స్పానిష్ కాలనీలు, పోర్చుగీస్ కాలనీలు. ఇలా ఒకప్పుడు ఆ మెక్సికో అనేది స్పెయిన్ కాలనీ కాబట్టి స్పెయిన్ భాష. ఇప్పుడు అమెరికా ఎలా ఉంటుందంటే ఉత్తర అమెరికా ఖండంలో ఉంటుంది, మనం ఆసియా. ఉత్తర అమెరికా ఖండంలో 3 దేశాలు ఉంటాయి, పైన కెనడా ఉంటుంది, మధ్యలో అమెరికా ఉంటుంది, కింద మెక్సికో ఉంటుంది. సో మెక్సికో నుంచి వలసలు ఎక్కువ, అందుకని మెక్సికో భాష అయినటువంటి స్పానిష్ని అమెరికాలో ఇంగ్లీష్ తర్వాత సెకండ్ అది హయ్యెస్ట్. ఇక అమెరికాకి పైన అంటే ఉత్తరం కెనడా, కింద అంటే దక్షిణం మెక్సికో, తూర్పునేముంటుంది అట్లాంటిక్ ఓషన్, పశ్చిమానేముంటుంది పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. ఓకే, అవి ఉంటే స్పానిష్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ. ఆ తర్వాత కూడా మనోళ్ళు కాదు, చైనీస్ వాళ్ళు ఉన్నారు, తర్వాత అరబిక్ వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత హిందీ వాళ్ళు ఉన్నారు, కొరియా వాళ్ళు ఉన్నారు, తర్వాత తెలుగు వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే అమెరికాలో ఉన్న వలసలు ఒక 6 కోట్ల మంది ఉంటే ఆ 6 కోట్ల మందిలో ఎక్కువ స్పెయిన్ని, సారీ
మెక్సికో నుంచి చైనా నుంచి గల్ఫ్ నుంచి ఆ తర్వాత కొరియా నుంచి ఆ తర్వాత ఇండియా కూడా ఉంది. ఓకే, మిగతా వాటిలన్నింటి అటు పక్కన పెడదాం. ఇప్పుడు ఇండియా గురించి తీసుకుంటే ఇండియన్స్ అక్కడ ఒక 45 లక్షల మంది ఉన్నారు. 1.4% 45 లక్షల మంది భారతీయులు అక్కడ ఉన్నారు. ఇండియాలో ఉండేవాళ్ళల్లో ఎక్కువ మంది మాట్లాడి అంటే ఎక్కువ ఉండేవాళ్ళు హిందీ బెల్ట్, హిందీ మాట్లాడేవాళ్ళు ఎక్కువ. సెకండ్ గుజరాతీ, థర్డ్ తెలుగు. గుజరాతీ వాళ్ళు హిందీ వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడో పూర్వకాలం నుంచి పోతూనే ఉన్నారు. బిజినెస్లని కేవలం చదువులు కేవలం కాకుండా వ్యాపారాల మీద ఇలా రకరకాలుగా వెళ్ళారు. మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ Y2K సమస్య 2000 వచ్చినప్పుడు ఈ టెక్నికల్ ఫీల్డ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎక్కువ వెళ్ళారు. ఇప్పుడు బాగా పెరుగుతుంది. లాస్ట్ టెన్ ఇయర్స్లో చూస్తే హిందీ వాళ్ళకన్నా గుజరాతీ వాళ్ళకన్నా తెలుగు వాళ్ళు బాగా పెరుగుతున్నారు. ఇంకొక 10 ఇయర్స్ తర్వాత అంట గుజరాతీ వాళ్ళని క్రాస్ చేసేస్తాం, హిందీ వాళ్ళని క్రాస్ ఇప్పుడు చేయకపోయినా కూడా హిందీతో సమానంగా వెళ్ళిపోతాం అన్నమాట. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 2000 సంవత్సరానికి ముందు ఒక 90,000 మంది ఉండేవాళ్ళు, 2010 సంవత్సరానికి ఒక 2,25,000 మంది అయ్యారు, 2017 సంవత్సరానికి 4,15,000 మంది అయ్యారు, 4,50,000 మంది అయ్యారు. ఇప్పుడు 2021 అంచనాల ప్రకారం 6 లక్షలు పైగా ఉన్నారు మన తెలుగు వాళ్ళు. అంటే మొత్తం భారతీయులు అమెరికాలో 45 లక్షల మంది ఉంటే మన తెలుగు వాళ్ళు 6,50,000 మంది ఉన్నారు. అయితే ఈ 6,50,000 మందిలో అంటే ఇళ్ళు అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి వాషింగ్టన్ డీసీ, అది క్యాపిటల్, అది యూనియన్ టెరిటరీలే. ఈ 50 రాష్ట్రాల్లో కూడా మన వాళ్ళు ఎక్కువగా న్యూజెర్సీ, వర్జీనియా, టెక్సాసు, తర్వాత కాలిఫోర్నియా ఇలాంటి రాష్ట్రాల్లో ఉంటారు. తర్వాత ఈ 6,50,000 ఇప్పుడు చూడు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఓవర్సీస్ ప్రధానంగా US అనేది ఒక మార్కెట్కి ఏర్పడింది మన తెలుగు సినిమా వాళ్ళకి. ఇప్పుడు చూడు, ఒకప్పుడు ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సీడెడు, నైజాము అని ఈ డిస్ట్రిబ్యూషన్ ఉండేటివి. కర్ణాటకలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఓవర్సీస్ అని వచ్చింది యుఎస్ డిస్ట్రిబ్యూట్, ప్రతి సినిమాని యుఎస్ డిస్ట్రిబ్యూట్, చిన్న సినిమా కానీ పెద్ద, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి సినిమాలు చూస్తున్నారు. అక్కడ యుఎస్లో కూడా ఇది $1 మిలియన్ వసూలు చేసింది. $1 మిలియన్ అంటే 8 కోట్లు. ఇది $2 మిలియన్స్ వచ్చింది. బాహుబలి $5 మిలియన్ వచ్చింది. అలా మన తెలుగు సినిమాలు అక్కడ మంచి పొజిషన్, తమిళ సినిమాల కన్నా హిందీ సినిమాలతో పోటీగా మన తెలుగు సినిమాలు బాగా వసూలు చేస్తున్నాయి అమెరికా మార్కెట్లో. దానికి కారణం ఏంటంటే మన తెలుగు వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వటం. ఇప్పుడు అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళ పరిస్థితులను కనుక తీసుకుంటే వాళ్ళు మన దేశానికి దూరంగా ఉండాం అనే ఒక ఫీలింగ్ ఉంది తప్ప అక్కడ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, డబ్బు సంపాదించే మార్గాలు ఉన్నాయి, పిల్లలను చదివించుకునే దానికి మార్గాలు ఉన్నాయి. ఇక్కడ మన ఇండియాలో అన్న ప్రైవేట్ స్కూల్స్ ఇవ్వంటాను. యుఎస్లో ఎలా ఉంటుందో తెలుసా? ఎడ్యుకేషన్ సిస్టమ్ 1 నుంచి 12 వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. ఫ్రీ ఎడ్యుకేషన్ ఏంది, మనకి ఇండియాలో కూడా లేదా? ఇండియాలో కూడా గవర్నమెంట్ స్కూల్, ఇండియాలో గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడానికి ఎవరు ముందుకు రారు, ఎక్కువగా ప్రైవేట్ స్కూల్లోనే చేర్పిస్తారు. ఇక్కడ గవర్నమెంట్లోకి ఎప్పుడు వెళ్తామంటే ఇంజనీరింగ్, ఐఐటి కూడా ఇంజనీరింగే, ఐఐటి, మెడిసిన్ ఇలాంటివి గవర్నమెంట్కి వెళ్తారు, అవి బాగున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ తీస్తే 1వ తరగతి నుంచి 5 వరకు, 6 నుంచి 10 వరకు, ఇంటర్మీడియట్ వరకు అంతా కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెంట్ ఇస్తాం. కానీ యుఎస్లో ఎలా ఉంది తెలుసా? 1 నుంచి 12 తరగతి వరకు ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పిస్తారు. అక్కడ నేను విన్న మాటల ప్రకారం 95% పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పిస్తారు. ఒక బిలో 5% మాత్రమే ప్రైవేట్ స్కూల్లో, అది కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చేర్పిస్తారు అన్నమాట. ఎందుకు 95% చేర్పిస్తారు? ఇప్పుడు మనవాళ్ళు చూడండి, డబ్బులు లేకపోయినా కూడా అప్పులు చేసైనా సరే పిల్లల్ని మాత్రం మంచి స్కూళ్ళు, కాన్వెంట్లని మంచి స్కూళ్ళు వేస్తుంటారు. కారణం ఏంటంటే మనం ఎలా ఉన్నా కూడా మన పిల్లలు బాగా డెవలప్ కావాలి,
మన పిల్లలు మంచిగా వృద్ధిలోకి రావాలని పిల్లల కోసం మనం సంపాదించినంతా పెట్టేవాళ్ళు ఉంటారు. అది చాలనప్పుడు అప్పు చేసి కూడా పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ యుఎస్లో ఏంటంటే ఇది అవసరం లేదు. కారణం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగుంటాయి. అసలు కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ స్టార్ హోటల్ లాగా ఉంటాయి అన్నమాట. అక్కడున్న అంటే ఓన్లీ బిల్డింగ్సే కాదు లోపల సదుపాయాలు కూడా చాలా బాగుంటాయి. అందుకని ఏంటంటే అక్కడ పిల్లల్ని చదివించుకునే దానికి పెద్దగా ప్రాబ్లం లేదు. అక్కడ రెండే రెండు కాస్ట్లీ అఫైర్స్ ఏంటంటే ఒకటి వైద్యం. అందుకని ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అక్కడ. ఒకటి వైద్యం కాస్ట్లీ, రెండు లీగల్ ఇష్యూస్ కాస్ట్లీ. నువ్వు కోర్టుకి వెళ్ళినా లేదంటే కేసు వచ్చినా చాలా కాస్ట్ అయిపోతుంది. ఒకటి వైద్యం, రెండు లీగల్ ఇష్యూస్. ఈ రెండు తప్పితే మిగతావన్నీ కూడా అక్కడ సంపాదించే డబ్బుకి అక్కడ అందే సర్వీసులకి చాలా మంచిగా ఉంటుంది జీవితం. ఇప్పుడు అక్కడ సంపాదించే డబ్బులకి అక్కడ వస్తువులు ఉండే ధరలకి చాలా చీప్ అనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు $4 పెట్టుకుంటే ఫుల్ మీల్స్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ఫుల్ మీల్స్ వస్తుంది $4, 480, 320 రూపాయలు కదా. 320 రూపాయలు మనకు రాదా అని మనం అనుకుంటాం. మనం రూపాయల్ని ఎట్ట చూస్తాం, వాళ్ళు డాలర్ని అట్నే చూస్తారు. మనం 4 రూపాయలుగానే చూడాలి. మనకు 4 రూపాయలు ఫుల్ మీల్స్ వస్తుందా? రాదు. వాళ్ళకి 4 రూపాయలు ఫుల్ మీల్స్ వస్తుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఒక $10,000 పెట్టుకుంటే ఒక కారు వచ్చేస్తుంది, మంచి కారు వస్తుంది. మనకి అదే $10,000 ఇక్కడ కారు వస్తుందా? రాదు. అదే మనం 10,000 కన్వర్ట్ చేయి 80 రూపాయలు లెక్కన 8 లక్షలు కదా, 8 లక్షలు కేట కూడా వస్తాయి అంటాం. వాళ్ళు డాలర్ని వాళ్ళ కరెన్సీ, వాళ్ళకి డాలర్ ఎలాగో మనకు రూపాయి అలాగా, డాలర్ని డాలర్ లాగానే చూడాలి. అట్ట చూసినప్పుడు వాళ్ళు అంటే ఎందుకంటే మనం రూపాయిని సంపాదించేదానికి ఎంత కష్టం పడుతున్నామో అదే కష్టంతో డాలర్ సంపాదించుకుంటున్నారు. కాబట్టి డాలర్కి రూపాయికి తేడా చూడకూడదు. ఆ తేడా ఎప్పుడు చూస్తామంటే ఆడ సంపాదించి ఆడ పంపించినప్పుడు చూస్తాం, లేదా ఈ ఇక్కడి నుంచి మనం అక్కడ పోయి ఖర్చు పెట్టాలని చూస్తాం తప్ప మిగతా అప్పుడు డాలర్ సంపాదించడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు, రూపాయి సంపాదించడానికి మనం ఎంత కష్టపడతాం. డాలర్కి ఎంత సేవలు వస్తున్నాయి, రూపాయికి ఎంత వస్తున్నాయి? రూపాయికి అనకూడదు కానీ విలువ లేదు, అదే డాలర్కి మంచి విలువ ఉంది. అందువల్లనే ఇది ఒకటి రెండు విషయాలు తప్ప, ఆల్రెడీ నేను చెప్పినట్టు రెండు విషయాలు తప్ప మిగతా విషయాల్లో వాళ్ళు సంపాదించే దానికి ఆ సంపాదించిన డబ్బుతో వాళ్ళకు వచ్చే సర్వీసులకి హ్యాపీగా లైఫ్ గడిపే పరిస్థితి అన్నమాట. అందుకని ఎక్కువగా అక్కడికి వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు అన్నమాట. ఇంకోటి కూడా ఏంటంటే నేను ఇటీవల కాలంలో అబ్జర్వ్ చేసింది, మొదట్లో 2000 ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉద్యోగులు వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఇండియాలో ఐటీ ఎక్కువ, ఐటీ ఉద్యోగులు కంపెనీ తరఫున వెళ్ళేవాడు కొంతమంది ఉంటే, కంపెనీ తరఫున కాకపోయినా కూడా ఇక్కడ జాబ్ చేసుకుంటూ అక్కడ ఎవరిన కన్సల్టెంట్ని పట్టుకొని ఎక్స్పీరియన్స్ లెటర్లను ప్రొడ్యూస్ చేసుకొని తర్వాత వాళ్ళ ద్వారా అక్కడికి వెళ్ళి ప్లేస్ అయ్యేవాళ్ళు అనమాట. అంటే ఇక్కడ ఎంప్లాయీగా వెళ్ళేవాళ్ళు, వాళ్ళని హెచ్ వన్ వీసాలు అనేవాళ్ళు ఎంప్లాయీస్గా వెళ్ళేవాళ్ళు. తర్వాత అప్పుడు కూడా ఉండింది, ఇప్పుడు పెరిగింది. స్టడీస్కి వెళ్తున్నారు మనవాళ్ళు. స్టడీస్ కూడా ముఖ్యంగా ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నారు, ఎంఎస్కి వెళ్తున్నారు. ఇప్పుడు బీటెక్ వర్క్ ఇక్కడ వర్క్ చేసేసి తర్వాత అక్కడికి వెళ్ళి మాస్టర్స్ చేస్తున్నారు. ఎంఎస్ ఒక 1.5 ఇయర్ ఎంఎస్ ఉంటుంది. ఎంఎస్ ఉంటే అక్కడ చదువుతూ అక్కడ మనతో పాటు కాలేజీలు ఎలా అంటే డే అంతా కాలేజీ ఉండదు. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ అంటే ఫుల్ డే డెడికేషన్ అన్నమాట. అక్కడ అలా ఉండదు, హాఫ్ డేలు ఉంటాయి. కొన్ని మార్నింగ్ కాలేజ్ ఉంటాయి, కొన్ని ఈవినింగ్ కాలేజ్ ఉంటాయి. అది కూడా ఏంటంటే వారానికి 3 రోజులు 4 రోజులు ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళకి హోంవర్క్ కొంత ఉన్నా కూడా సఫిషియంట్ టైం అయితే ఉంటుంది వేరేది. సో పార్ట్ టైం జాబ్లు చేసుకోవడం, పార్ట్ టైం జాబ్లు కొన్ని యూనివర్సిటీలు ప్రొవైడ్ చేస్తాయి, వాళ్ళు తక్కువ ఇస్తారని చెప్పి బయటికి వెళ్ళి కొంతమంది చేసుకొని వాళ్ళు చదువుకునే టైంలోనే వాళ్ళ ఖర్చులకు సంపాదించుకుంటూ తర్వాత విద్య అయిపోయిన తర్వాత జాబ్లు సంపాదించుకుని అక్కడ సెటిల్ అవుతుంటారు. ఆ విధంగా ఇప్పుడు ఎంఎస్కి వెళ్ళే వాళ్ళు బాగా పెరిగారు ఇక్కడ. ఇక్కడ ఇంజనీరింగ్ చేయటం ఇండియాలో
తర్వాత ఎంఎస్ జిఆర్ఈ టోఫెల్ లాంటి ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ రాయటం, ఆ టెస్టులు రాయాలి కంపల్సరీ. మన ఇంగ్లీష్ లెవెల్, మన సబ్జెక్ట్ లెవెల్ చూస్తారు జిఆర్ఈ టోఫెల్, వాటిలో క్వాలిఫై అయిన తర్వాత అక్కడికి అప్లై చేసుకోవడం. అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకోవడం, దాంతోనే చదువుకోవడం, అయిపోయిన తర్వాత ఉద్యోగం వెతుక్కోవడం, అక్కడనే సెటిల్ కావడానికి ట్రై చేస్తూ ఉంటారు, సెటిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, కొంతమంది ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది అక్కడ యుఎస్ గవర్నమెంట్లో, 1.5 ఇయర్లో ఎంఎస్ అయిపోద్ది కదా, ఈ లోపల నువ్వు 1.5 ఇయర్ అయిపోయిన తర్వాత, 1.5 ఇయర్ తర్వాత నువ్వు రిటర్న్ చేయాలి కదా, ఈ 1.5 ఇయర్ దాకా నువ్వు పార్ట్ టైం జాబ్ చేసుకుంటావు, తర్వాత నీ వీసా గడువు అయిపోద్ది, నీకు జాబ్ వీసా రావాలి, హెచ్ వన్ వీసా ఉంటే నువ్వు అక్కడ కంటిన్యూ కావచ్చు. నీకు H1 వీసా రానప్పుడు స్టూడెంట్ వీసా అయిపోయినప్పుడు నువ్వు తిరిగి వచ్చారు కదా అని అంటారు. కాదు, ఒక ఫెసిలిటీ ఉంది, ఓపీటీ అని, ఆప్షనల్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ అని, ఒక 3 ఇయర్స్ ఇస్తారు అన్నమాట. అంటే నువ్వు ఎంఎస్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ ఉండొచ్చు, అది 1.5 ఇయర్, అది ఒక 3 ఇయర్స్. ఓపీటీ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, కొంతమందికి 2 ఇయర్స్ ఉంటుంది, కొంతమంది 3 ఇయర్స్ ఉంటుంది. మొత్తానికి నువ్వు పీజీ అయిన వెంటనే, చదువు అయిపోయిన వెంటనే రిటర్న్ రావాల్సిన లేదు. ఓపీటీ ఆప్షనల్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ అని, కొన్ని యూనివర్సిటీలు 2 ఇయర్, కొన్ని దగ్గర కొన్ని రాష్ట్రాల్లో 2 ఇయర్స్, కొన్ని రాష్ట్రాల్లో 3 ఇయర్స్, అలా ఉంటుంది అన్నమాట. ఆ స్పాన్ ఉంటుంది. కొంతమంది నేనేమన్నది ఏంటంటే, వాళ్ళ వీసా గడువు పెంచుకోవడం కోసం డబుల్ పీజీ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పీజీ అయిపోద్ది, తర్వాత వాళ్ళ ఆప్షనల్ ప్రాజెక్ట్ టైం కూడా అయిపోద్ది, తర్వాత ఇంకో పీజీలో చేరి మళ్ళీ స్పాన్ తీసుకుంటారు అన్నమాట. డబుల్ పీజీ చేసేవాళ్ళు కూడా ఉంటారు, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎనీహౌ, చాలామంది పీజీ అయిపోయేటప్పటికి ఒక స్టేజ్కి రావటం, లేకపోతే ఈ ఆప్షనల్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఉన్న డ్యూరేషన్లో జాబ్లోకి వెళ్ళిపోయి H1 వీసాకి అప్లై చేసుకొని అక్కడ సెటిల్ అయిపోతున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా గ్రీన్ కార్డు ఇస్తాను. గ్రీన్ కార్డు అంటే ఇంకా వాళ్ళకి సెటిల్మెంట్, అక్కడ సిటిజన్షిప్ అక్కడ సెటిల్ అయిపోతారు అన్నమాట. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే, ఈ 3 ఇయర్స్లో అప్లై చేయ కుదరినప్పుడు మళ్ళీ డబుల్ పీజీ చేయటం, లేకపోతే కొన్ని లొసుగులతో ఉండటం, ఇప్పుడు మన ఇండియా వాళ్ళకి ఫ్రాడ్ చేయటం అనేది అది తక్కువే మన ఇండియా చెప్పాలంటే. ఎందుకంటే అమెరికాలో కొంతమంది వీసా గడువు అయిపోయినా కూడా ఇల్లీగల్గా ఉండేవాళ్ళు ఉన్నారంట, వాళ్ళని పట్టుకుంటే మాత్రం యాక్షన్ సీరియస్గా ఉంటుంది. అలా ఇల్లీగల్గా ఉండేవాళ్ళు ఎక్కువగా మెక్సికన్స్, స్పానిష్ మాట్లాడతారు మెక్సికన్స్ వాళ్ళు, వాళ్ళైతే కొంతమంది మెక్సికన్స్ అయితే బార్డర్ దాటి, అందుకనే అప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మెక్సికో బార్డర్లో గోడ కట్టేస్తానన్నారు. గోడ కట్టడం చాలా కష్టం ఉంది, చాలా లెంగ్త్ ఉంటుంది. ఎందుకంటే మెక్సికో నుంచి ఇల్లీగల్గా బోర్డర్ దాటి వీసాలు లేకుండా ఇల్లీగల్గా వచ్చేసి ఎక్కడ బంద్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అట్ట ఇల్లీగల్గా అక్కడ ఉండేవాళ్ళు మన ఇండియన్స్ ఉండరు. ఎవరో కొద్దిమంది ఉంటే ఉండొచ్చు, కానీ 95% ఇండియన్స్ వేరే దేశాల్లో ఇల్లీగల్గా ఉండడానికి ఇష్టపడరు. మెక్సికో వాళ్ళు ఏంటంటే ఆ పక్క కంట్రీ కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇల్లీగల్గా ఉంటారు. మన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కరోనా టైంలో, కొంతమంది ఇల్లీగల్గా వాళ్ళ గడువు అయిపోయినా కూడా రాకుండా ఉండిపోయారు. దానికి కొన్ని పరిస్థితులు ఉన్నాయి, కానీ కన్సిడర్ చేస్తారు, కరోనా టైంలో కన్సిడర్ చేశారు, ఎక్స్టెండ్ చేశారు. ఇది ఇప్పటికి కూడా మన ఇండియన్స్ కూడా కొంతమంది ఇల్లీగల్గా ఉన్నారు, కానీ ఇల్లీగల్గా ఉంటే ఎప్పుడైనా ప్రమాదమే, కానీ ఇల్లీగల్గా ఉండి రెన్యూవల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతకాలం 1 సంవత్సరం అజ్ఞాతం అంటే ఏదో పని చేసుకుంటూ ఉంటాడు, గవర్నమెంట్కి పోలీసులు దృష్టిలో పడ్డు, ఇల్లీగల్గా ఉంటూ మళ్ళీ రెన్యూవల్ అయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ లీగల్ అయిన వాళ్ళు ఉన్నారు. అది కొంచెం రిస్క్ అవుతుంది అనమాట. ఎనీహౌ, మన వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా పోతుండేది 2 రకాలుగా వెళ్తున్నారు. ఒకటి జాబ్ వీసాలు, H1 వీసాలు, 2 స్టూడెంట్ వీసాలు. జాబ్ అక్కడ ఏదైనా కంపెనీ ద్వారా వెళ్ళి వాళ్ళ పేరులో కొంతకాలం పనిచేసి తర్వాత స్వతంత్రంగా పనిచేసుకోవడం, అట జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళేవాళ్ళు కొంతమంది. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బీటెక్ చేసి అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసి అక్కడనే జాబ్ చూసుకొని సెటిల్ అయ్యేవాళ్ళు కొంతమంది. ఈ 2 రకాల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక 3వ రకం L1 అని ఉంది, బిజినెస్ వీసాలు.
ఈ బిజినెస్ వీసాలు 6 నెలల వరకు అటు పర్మిషన్ ఇస్తారు, మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు, లేదా ఒకసారి ఇండియాకి వచ్చి మళ్ళీ పోవచ్చు. అటు బిజినెస్ వీసాల మంది వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇక నాలుగో రకం వీసాలు ఏంటంటే టూరిస్ట్ వీసాలు. ఈ టూరిస్ట్ వీసాల మీద కొంతమంది మన పిల్లలు అక్కడ ఉంటే పేరెంట్స్ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి 3 నెలల వరకు, అంత 6 మంత్స్ వరకు డ్యూరేషన్ ఉంటుంది. కరోనా అప్పుడు కొంతమంది పేరెంట్స్ ఇక్కడ స్ట్రక్ అయిపోతే అప్పుడు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్లో ఒకిద్దరు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళారు. కరోనా టైంలో వెళ్ళి వాళ్ళిద్దరు 1 ఇయర్ స్ట్రక్ అయిపోయారు. ఫ్లైట్లన్నీ ఇంటర్నేషనల్ ఫ్లైట్లన్నీ ఆపేశారు. 1 ఇయర్ స్ట్రక్ అయిపోయినప్పుడు గవర్నమెంట్ ఖర్చు చేస్తుంటే వాళ్ళ ప్రాబ్లం కాదు. సో ఈ రకంగా నాలుగు రకాలుగా మన వాళ్ళు అక్కడికి వెళ్ళవచ్చు. ఒకటి జాబ్ వీసాలు, 2 స్టూడెంట్ వీసాలు, 3 బిజినెస్ వీసాలు, 4 టూరిస్ట్ వీసాలు. టూరిస్ట్ వీసాలు, బిజినెస్ వీసాలు టెంపరవరీ. నువ్వు అక్కడ సెటిల్ కావాలనుకుంటే స్టూడెంట్ వీసాగా వెళ్ళి తర్వాత జాబ్ తెచ్చుకొని అక్కడ సెటిల్ కావటం, లేదా జాబ్ వీసాలు H1 మీద వెళ్ళి అక్కడ సెటిల్ కావటం, అలా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా గంటలు గంటలు వచ్చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.